అంతర్వేదిలో రథం తగలబడడం వెనుక కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల విమర్శలు చూస్తుంటే ఆ అవమానాలు మరింత బలపడుతున్నాయన్నారు. ఏది ఏమైనా సిబిఐ ఎంక్వైరీలో అన్ని తేలుతాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతర్వేది ఘటనపై సీరియస్ గా ఉన్నారని హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. ఒంగోలు పోలీస్ శిక్షణ కేంద్రానికి హోంమంత్రి మేకతోటి సుచరిత చేరుకుని పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి సుచరిత, మంత్రులు బాలినేని శ్రీనివాస్, ఆదిమూలపు సురేష్, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పాల్గొన్నారు. శిక్షణ కాలం పూర్తి చేసుకున్న డబ్ల్యూపీసీఎస్ 19వ బ్యాచ్కు చెందిన 398 మంది మహిళా పోలీస్ పాసింగ్ పరేడ్ లో పాల్గొన్నారు. दीक्षांत परेड पर आपका निरीक्षण के लिए 398 WSTDPCS हाजिर है. ఈనాటి ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నడుస్తున్న ప్రభుత్వంలో నవరత్నాల అమలుకు కృషి చేస్తూ ఉన్నారు. హోంశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే పోలీసు సంక్షేమానికి పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చి దీనిలో భాగంగా ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు వీక్లీ యాప్ గురించి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసి కానిస్టేబుల్ నుండి ఇన్స్పెక్టర్ స్థాయి వరకు వారంలో ఒక రోజు సెలవును పొందే అవకాశం కల్పించి పోలీసు కుటుంబాలలో ఆనందాల వెలుగులు నింపుతూ ఇచ్చిన మాట ప్రకారం విధులు నిర్వర్తిస్తున్నారు శ్రీమతి మేకతోటి సుచరిత గారు.